खम्मम जिल्ला कोनिजर्ल मंडलम तनिकल ग्राम समीपंलोनी तेलंगाणा ट्राइबल वेलफेयर रेसिडेंशियल बालिकल डिग्री कलाशालालो आहारं तिन्न कोंतमंदि विद्यार्थुलकु फुड पॉइजन अय्यि वांतुलु विरोचनालतो अस्वस्थतकु गुरय्यारु। दींतो कलाशालालो सिब्बंदि विद्यार्थुलनु खम्मम आसुपत्रिकि तरलिंचारु। वीरिकि आसुपत्रि वैद्य सिब्बंदि विद्यार्थुलकु वैद्य चिकित्सलु अंदिंचिंदि। కళాశాలలో మరికొంతమంది విద్యార్థులను కొణిజర్ల వైద్య ఆరోగ్య సిబ్బంది వైద్య చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు। కళాశాలలో సుమారు 550 మంది విద్యార్థులు ఉన్నారని విద్యార్థులు తెలిపారు। విద్యార్థులకు వడ్డించే ఆహారం సరైన నాణ్యత ప్రమాణాలు లేకుండా విద్యార్థులకు వడ్డిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురవుతున్నారని, పాఠశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। అసలే ఎగ్జామ్స్ టైంలో అస్వస్థతకు గురి కావడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు। కళాశాలలో సరైన వస్తువులు మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు। అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం అందిస్తున్నామని పాఠశాల సిబ్బంది తెలిపారు। అండ్ మా బోండాలో పురుగులు వచ్చాయి, మొన్న చికెన్ కూడా అంత మంచిగా లేదు సార్, ఇక వాటర్ ప్రాబ్లం కూడా బాగా వస్తుంది సార్। నమస్తే అండి, ఖమ్మం టీటీడబ్ల్యూఆర్డీసీ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము। పిల్లలకి స్వస్థత అనేది అది కరెక్టే, కానీ అది ఎందువల్ల వచ్చింది అనేది మేము కూడా చెక్ చేసుకుంటున్నాం సార్। మాకు ఈ విషయం ఎప్పుడైతే మార్నింగ్ తెలిసిందో తెలియగానే మేము పెద్ద గోపతి రమేష్ గారిని డాక్టర్ గారితో మాట్లాడాము, మా పిహెచ్సి అక్కడే కాబట్టి పెద్ద గోపతి కాబట్టి। సో మేము అక్కడ మాట్లాడగానే సార్ ఏమని చెప్పారు అంటే ఇద్దరు స్టాఫ్ నర్స్ మేడమ్స్ని పంపించారు, నైట్ పిల్లలకి 6 మెంబర్స్కి వామిటింగ్స్ అవినేవి, వెంటనే డ్యూటీలో ఉన్న మేడమ్స్ ఇద్దరిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము। వాళ్ళు ఇప్పుడు క్యూర్ అయ్యారు, ఆ 4 మెంబర్స్ని డిశ్చార్జ్కి బయటికి ఇప్పుడు మేడంతో ఇచ్చి పంపించారు। మా మేడం ఇప్పుడు వచ్చారు ఒక 4 మెంబర్స్ తోటి, రిమైనింగ్ అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు। ఇక్కడ లోపల ఇంకొక 6 మెంబర్స్ ఇప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు। వాళ్ళకి ఇప్పుడు జాగ్రత్త తీసుకున్నది ఏంటి అంటే పెద్ద గోపతి నుంచి ఇద్దరు స్టాఫ్ నర్స్ మేడమ్స్ వచ్చారు, మా నర్స్ మేడం ఉన్నారు, మొత్తం 3 మేడమ్స్తో కూడా వాళ్ళకి ఫ్లూయిడ్స్ అనేవి ఇప్పించడం జరుగుతుంది। ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఫ్లూయిడ్స్ ఇప్పిస్తున్నాము। సో ఈ కండిషన్ అసలు ఎందుకు ఎరేజ్ అయింది అనేది మేము చెక్ చేసుకుంటే పిల్లలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి। ఈ ఎగ్జామ్స్ మాకు ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ అవ్వడం వల్ల డైలీ